ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ప్రకటించింది. రైతులు ఆందోళన చెందకండి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వమే గిట్టుబాటు ధరను అందిస్తుందని అన్నారు. ఆర్బీకేలలోని ధాన్యంను విక్రయించి లాభాలను ఆర్జించాలని కోరుతున్నాము. పుకారులను నమ్మి నష్టపోవద్దు. మీ తొందరపాటు వల్ల నష్టపోయి ఈ ప్రభుత్వం వలన నష్టం వచ్చింది. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. వ్యతిరేక మాటలను ఆపండని అన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు. దయచేసి అలా చేయకండి. మీ అందరి కోసమే మేము ఉన్నది, ఈ అధికారం ఉంది. అనుక్షణం మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. గత సంవత్సరంలో మనం పడ్డ ఇబ్బందులు కొన్నాం, మనం దాని ద్వారా పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఈ క్రాప్ బుకింగ్లో గత సంవత్సరం కన్నా మెరుగ్గా చేసాం. తప్పకుండా ప్రొక్యూర్మెంట్ ప్లాన్ గత సంవత్సరంలో 74 రోజులు మనం ఇబ్బంది పడి చేయాల్సి వచ్చింది. ఈసారి ముందరగానే చెప్తా ఉన్నాం. ఎలా కానీ ఇవన్నీ కూడా సమకూరుతూ ఉన్నాయి. కొంచెం ఇంకొక 4-5 రోజుల్లో ఒక దీంట్లోకి వస్తుందని ఆశపడుతున్నాం. కొంచెం నిదానంగా ఉండండి. కుప్పలు వేస్తున్నారు కొంతమంది, సెకండ్ డ్రాప్ వెళ్ళటానికి తొందరపడుతూ ఉన్నారు. అవి వెళ్ళేటప్పుడు కుప్పల్ని తప్పనిసరిగా మనం ఫిబ్రవరి నెలాఖరులోకి ముంచేయాలి, ఎవరైతే కుప్పలు వేస్తూ ఉన్నారో. ఎందుకంటే మన ఖరీఫ్ ప్లాన్ అనేది మన ఫిబ్రవరి నెలాఖరుతో అయిపోతుంది. ప్రభుత్వం బాధ్యతగా తీసుకునేటువంటి బాధ్యత, ప్రొక్యూర్మెంట్ బాధ్యత ఫిబ్రవరి నెలాఖరుకి అయిపోతుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.